హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనం కుమారి ఆంటీ షాప్ దగ్గర ఉన్నాం. యాక్చువల్గా ఈ షాప్ని అయితే ముందుగా మూయించేశారు, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది అన్న కారణాలు చెప్పి ఈ షాప్ని అయితే ఇంతకుముందు మూయించిన సంగతి అందరికీ తెలిసిందే. సో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దానికి అనుమతిని ఇచ్చి మళ్ళీ దీన్ని రీఓపెన్ అయితే చేశారు. సో ఇదే మొదటి రోజు ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం. సో చూసుకుంటే గతంలో లాగానే పరిస్థితి మళ్ళీ నార్మల్గానే ఉంది. అలాగే సేమ్ పద్ధతి చూసుకుంటే ట్రాఫిక్ జామ్ మళ్ళీ నార్మల్గానే ఉంది. ఇక్కడ యథావిధిగానే జరుగుతుంది ట్రాఫిక్ జామ్ కూడాను. సో దీనికి ఎవరు కూడా ఇక్కడ సంబంధమే లేనట్టు ఉన్నారు. అండ్ అలాగే ఈరోజు చూసుకుంటే మళ్ళీ రీఓపెన్ చేసింది ఈరోజే. సో మొదటి రోజు రీఓపెన్ చేసినా కూడా కుమారి ఆంటీ గారు ఇక్కడికి రానే లేదు. ఎందుకు రాలేదు? రాకపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే దీన్ని మళ్ళీ ఓపెన్ చేసేసారు, జనాలు ఇక్కడికి బాగా అలవాటు పడ్డారు, సో వాళ్ళు ఇంకిక్కడికే వస్తారు కాబట్టి నేను రావాల్సిన అవసరం లేదు అనే ఆలోచన ఏమైనా ఉందా ఆమెకి? లేకుంటే ఇంకా రావాల్సిన అవసరం లేదు, వీళ్ళు చూసుకుంటారులే అన్న? లేకుంటే దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి? అసలు ఆమె రాకుండా పని వాళ్ళని పెట్టి మరీ ఇక్కడ రన్ చేపిస్తుంది. మొదటి రోజు రీఓపెన్ చేసిన తర్వాత ఆమె స్వయంగా ఉండి చూసుకోకపోగా వర్కర్స్ని పెట్టి ఆమె చేపిస్తుంది. సో దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి? సో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, సో మొదటి రోజు రీఓపెన్ చేయడం వల్ల ఆమె మళ్ళీ వచ్చి ఆమెనే ఉంటుంది అని అనుకున్నారు అందరూ కూడా. కానీ ఆమె లేదు ఇక్కడ. ఆమె అయితే అసలు కనిపించడమే లేదు. ఆమె పని వాళ్ళు అయితే ఉండి ఇక్కడ చూసుకుంటున్నారు మొత్తం అంతా కూడా. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఆమె రాకపోవడానికి గల కారణాలు ఏంటి. అంటే ఇంకా ఆమె ఎప్పటికీ రాదా? వీళ్ళనే చూసుకుంటారా? సో వర్కర్స్ చేత ఈ షాప్ని ఇంకా రన్ చేపిద్దామన్న ఆలోచన అయితే ఆమెకి ఏమైనా ఉందా? సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అందరిలోనే ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళనే అడిగి ఒకసారి తెలుసుకుందాం. కుమారి ఆంటీ గారు ఎందుకు మేడం? ఇక్కడ యూట్యూబ్లకి కొద్దిగా వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు మేడం. మీరు చూస్తానే ఉన్నారు, అందరినీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. మేమేదో డబ్బులు ఇచ్చా, మేమేదో డబ్బులు ఇచ్చి వీడియోలు తీసుకున్నాం అన్నారు. వాళ్ళందరూ మాకు అక్కడ ఉన్న ప్లేస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మళ్ళీ రేపొద్దున రోడ్డు మీద పెడతారేమో నాకు అర్థం కావట్లా. అసలు మీ ఫుడ్ అంటే జనాలకు పరిచయం చేసిందే మీడియా వాళ్ళు, కరెక్టే కాదని అంటే మీరు అంటే అలాగే ఉంది కదా మా వల్లేని అనేసి. ఎందుకు సీరియస్ అవుతున్నారండి? మేము నెమ్మదిగానే అడుగుతున్నాం కదా కుమారి ఆంటీ. హైలైట్ చేసుకుంటే పోవద్దు. ఇది ఇది ఒక రైస్ పాయింట్ దగ్గరికి వచ్చి ఇంత ఇదిగా హైలైట్ చేయదవసరం మేడం. మీరు కూడా అతిథి వచ్చి కుమారి ఆంటీ దగ్గర టాపిక్ ఆగిపోయింది, కుమారి ఆంటీ దగ్గర జనాలు ఆగిపోయారు. ఏంటి మేడం ఇది? ఎంతమంది పబ్లిక్ సఫర్ అవుతున్నారు మీకు అర్థం అవుతుందా? ఇది మీ వల్లే కారణం. ఇది హాయ్. సో మీరు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ కాదమ్మా, ఇప్పుడే వస్తున్నాను. అంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుందని వచ్చారా, లేకపోతే వీడియోలో ఎక్కువగా కనిపిస్తుందని వచ్చారా? వీడియోస్ లో చూసి వచ్చామమ్మా. వీడియోస్ లో ఎక్కువ కనిపిస్తుందని వచ్చారు. అంతేగాని ఇక్కడ ఫుడ్ బాగుంటుందని కాదా? ఫుడ్ బాగుంటుంది చెప్తే తెలిసింది, ఫుడ్ బాగుంటుంది. ఇప్పుడు తింటున్నాం కాబట్టి రెగ్యులర్. ఓనే హైప్ అయితే లేదు. ఓనే హైప్ అయితే లేదు. అక్కడ అంతా కొట్టుకోవడం తప్ప లేదు. జనాలు మాత్రం వీడియోలో హైప్ చేసి చెప్పారంటారా? అంతే అంతే అనుకుంటా. హైప్ చేసి చెప్పారు తప్ప ఫుడ్ అయితే అంతేం లేదు. ఓకే, ఫుడ్ ఓనే యావరేజ్. సో మీరు ఏం తీసుకున్నారు? చికెన్. ఎట్లుంది టేస్ట్? ఓకే ఫైన్. మీరు పెట్టే కాస్ట్ కి టేస్ట్ వర్త్ ఇట్? వర్త్. 120 రూపీస్ కి ఏమొస్తుంది ఈ రోజుల్లో? మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట్. బేగంపేట్. బేగంపేట్ నుంచి ఇక్కడ తినడానికి వచ్చా? క్యాబ్ లో వచ్చా. ఎంత మంది వచ్చారు? 10 మెంబర్స్ వచ్చా. 10 మెంబర్స్. అంతా పర్మిషన్ ఇచ్చి వచ్చా చెప్పు. ఆఫీస్ లో పర్మిషన్ లేదులమ్మా, వచ్చా యాక్చువల్లీ. సరే, బేగంపేట్ లో ఇంకెక్కడ లేదా ఫుడ్ తినడానికి? హైప్ అయింది కదా, అందుకని చూద్దాం. అసలు హైప్ అయిందని అనేసి వచ్చారు. అంతే అంతే అంతే. అంతకు మించి వేరే ఏం? రేపటి నుంచి తిరాం. రేపటి నుంచి తిరాం. కుమారి ఆంటీ లేదు, అసలు డిసప్పాయింట్ అయ్యాం. మరి కుమారి ఆంటీ ఎందుకు లేరు? అది ఏదో ఛానల్ కి ఇంటర్వ్యూ నాకు వెళ్ళింది అని చెప్పారు. ఇంటర్వ్యూ కోసం వెళ్ళామని చెప్పారు అంటున్నారు. అది నిజమే అంటారా? అయి ఉండొచ్చు, హైప్ చేస్తే అంతే కదా. మరి ఆమె ఏ రోజు షాప్ కి రాకన్నా వర్కర్స్ ని పెట్టి అయితే ఏ రోజు చేపిలేదు? ఈ రోజు ఎక్కడికి వెళ్ళిందని చెప్తున్నారు కదా. ఓకే, థాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఇక్కడికి? లేదు, యూట్యూబ్ లో చూసి వచ్చాం. యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ ఫేమస్ లేదు. సో ఫేమస్ అన్న ఒక థాట్ తో వచ్చారే తప్ప ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ బాగున్నా, క్వాలిటీ బాగున్నది, అన్ని బాగున్నాయి. రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చాడు. మేము వచ్చింది అయితే కేపిహెచ్పి నుంచి వచ్చాను. రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా తీసి చూసుకోవాలి అని అనేసి. మరి చూస్తుంటే పరిస్థితి మళ్ళీ అలానే ఉంది. ట్రాఫిక్ అంటే కామనే, 2 hours 3 hours ఉంటారు కామనే కదా ట్రాఫిక్. అది ఎక్కడానికి కామనే, ఫుడ్ విషయంలో ఎక్కడానికి కామనే. మీరు ఇదే రావడం ఫస్ట్ టైం అన్నారు. సో ఏం తీసుకున్నారు ఇక్కడ? బిర్యానీ, చికెన్ కర్రీ. బోటి తీసుకోలేదు, బోటి నెక్స్ట్ టైం తీసుకుంటాం. మళ్ళీ ఇంకోసారి వచ్చే ఉద్దేశం వస్తాం కాబట్టి చెప్తాం. పక్క వస్తాం. రేటింగ్ ఎంత ఇస్తారు దీనికి? రేటింగ్ 5.68 అయినానే వచ్చి రేటింగ్. 5.68. ఓకే,
ఎందుకు ఇస్తున్నారు అంత రేటింగ్? అంత రేటింగ్ అంటే ఫుడ్ క్వాలిటీ బాగున్నది, కర్రీస్ బాగున్నాయి, తర కర్రీస్ లో కూడా కొద్దిగా ఆయిల్ అవి కామన్ ఆయిల్ ఎన్ని ఉండవు. ఓకే, ఇంకో విషయం అంటే డక్క కూడా కొద్దిగా ఫారడింగ్ ఎందుకంటే ఇక్కడ ఇప్పటి నుంచే ఉంటుంది అక్క, ఇక్కడ ఇప్పటి నుంచి ఉంటుంది చాలా ఇయర్స్, 8 ఇయర్స్ నుంచి 9 ఇయర్స్ నుంచి ప్రతి ఊరికి సుఖ తెలుసు అక్క గురించి. అంటే మాటలు ప్రవర్తనలో అన్ని అక్క మాటది బాగుంటుంది, తప్ప ప్రవర్తన కూడా బాగుంటుంది. ఇంకోటి అంటే అక్క పారా ఇప్పుడు ఇక్కడ కాకుండా వేరే దిక్కున ఎక్కడ పెట్టినా క్లిక్ అవుతుంది అక్క, అది రైట్. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడైతే ఫ్యాన్స్ వీళ్ళందరూ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వచ్చి తింటారు కాబట్టి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఎంత దూరం నుంచి వచ్చారు? నేను లాస్ట్ నైట్ హాస్టల్ నుంచి దిగాను ఇక్కడికి. వీడియో చూసా, ఇన్స్టాలో రీల్స్ చూసి వచ్చాను ఇక్కడికి. ఫుడ్ అయితే బాగుంది. ఫుడ్ అయితే బాగుంది. ఏం తీసుకున్నారు మీరు? బోటి అండ్ చికెన్ కర్రీ. ఓకే, ఎంత పడింది కాస్ట్? 180. 180. సో ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను హాస్టల్లో బిజినెస్ రన్ చేస్తాను. బిజినెస్ రన్ చేస్తున్నారు. ఓకే, మరి ఇక్కడ మరి ఇంత రేట్ ఉండడం వల్ల మీకు కాస్ట్ ఎక్కువ అవుతుందని నా ఫీలింగ్ ఏ రావట్లేదా? నాకైతే ఆ ఫీలింగ్ లేదండి. మీకు ఉంటే మరి చెప్పేసుకోండి. నాకు టూ కర్రీస్ 180 అంటే రీజనబుల్, కానీ అదే 180తో మీరు కర్రీ తీసుకెళ్ళి రూమ్ లో వండుకుంటే 10 మంది తినొచ్చు కదా? అంత ఓపిక లేదు. అంత ఓపిక లేదు. అంత ఓపిక లేదు. సో బద్ధకం వల్ల ఎంత రేట్ అయినా పెట్టి తింటాం అంటున్నారు? చెప్పండి సార్. సో ఇంత కాస్ట్ పెట్టి తినడం అంటే మరి బద్ధకం ఉంటేనే కదా మరి ఇంత కాస్ట్ పెట్టి తింటారు. బిజినెస్ ఎలా రన్ అవుతుంది? పర్లేదమ్మా, బాగానే అవుతుంది. ఈ ఇంటర్వ్యూలు తీసుకోవడం వల్ల కొంచెం కష్టం వచ్చింది మాకు. ఈ ఇంటర్వ్యూలు వద్దనే చెప్తున్నాం మేము. ఎందుకు కష్టం వచ్చింది? వద్దు అసలు వద్దులేమ్మా. ఎందుకు కష్టం వచ్చింది? వద్దునేమ్మా. మాట్లాడరు మరి, ఇంతకు ముందు మైకి పెడితే మాట్లాడతానని వాళ్ళు, ఇప్పుడు ఎందుకు మైకి పెడితే మాట్లాడమని అంటే పోలీసు వాళ్ళు మోత మోగిస్తూనే ఉన్నారు కదా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు, మా పని మేము చేసుకుంటున్నాం. చెప్పండి, ట్రాఫిక్ జామ్ కావట్లేదా అంటే మరి దానికి కూడా మీరు చూసుకోవాలి కదా. జనాల్ని కొంచెం సైడ్ కొండి తినమని చెప్పాలి కదా. ఎంతైనా వాళ్ళు పబ్లిక్ వింటారా చెప్పండి? పబ్లిక్ వినలేరు కదా. వినేలా చెప్పాలి కదా మీరు. పబ్లిక్ వినట్లేదు అని అంటున్నారు. సో వాళ్ళు వినకపోవడం వల్ల లాస్ అయితే మీకే కదా వస్తుంది. సో దాని కారణంగానే కదా ఇంతకు ముందు షాప్ అయితే తీయించారు కుమారి ఆంటీ గారు. అమ్మా ఎందుకు మాట్లాడినా? ఓపిక లేదమ్మా, ప్లీజ్ అమ్మా. మరి ఇందాకలు మీ ఇంటర్వ్యూల వల్లే మాకు లాస్ వస్తుంది మాట్లాడినా అన్నారు. వద్దులే అంటే ఒక నిమిషానికి ఒక మాట మాట్లాడుతున్నారా? అదిగో అట్లనే రాస్తున్నారు మీ యూట్యూబ్. ఎవరు రాస్తున్నారు? నేను మాట్లాడండి అసలు. ఏమైంది? మా వల్లే మీకు లాస్ వస్తుంది అన్నారు కదా. ఏం మాట్లాడతావు చెప్పు చెప్పు. ఈ మాట ముందనాలి కదా మీరు. మా వల్లే మీకు లాస్ వస్తుంది అని అన్నారు. లాస్ అంటే కాదు, ఇట్లా మీరు ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఒకటికి ఒకటి రెండు పెడుతున్నారు కదా, అది కరెక్టా కాదా చెప్పండి. మీ నుంచే పబ్లిక్ పెరిగింది, కానీ మీరే బ్యాడ్ గా పెట్టారు ఆమె ఆమె మీద. చెప్పండి కామెంట్ పెట్టారు చెప్పండి. మీరు చెప్పండి ఏం బ్యాడ్ అని. ఇంకా అవన్నీ పర్సన్ చెప్పుకుంటారా తెలుసు చెప్పాలి. మరి బ్యాడ్ గా పెట్టారు అని చెప్పిన వాళ్ళు ఏం పెట్టారు? మీ ఫుడ్ గురించి 10 మందికి తెలిసేలా చేయడం మా పని, అంతేగాని వాళ్ళకి పెట్టే కామెంట్స్ మాకు సంబంధం లేదు కదండి. మరి అట్లా చెప్పండి, కామెంట్స్ మీకు సంబంధం లేదంటే మీరు పెడితేనే కదా వాళ్ళ కామెంట్స్ పెట్టేది. మరి అట్లా చెప్పండి, మీరు పెడితేనే కదా. అందులో కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తిని వెళ్ళిన వాళ్ళే కదా, మరి అది కూడా మీరు చూసుకోవాలి కదా. కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరు మీ దగ్గర ఫుడ్ తిన్న వాళ్ళే పెడుతున్నారు. సో దానికి కారణం మేమవుతామా? చెప్పాను కదా. ఇంకా ఎందుకు? ఆహా, గిరాకీ ఎట్లా ఉంది అంటే బాగానే ఉందని చెప్పాను కదా. పర్లేదు, బిజినెస్ అయితే మా వల్లే పెరిగింది. మీకు కొంచెం యూట్యూబ్ వల్ల పెరిగింది, పబ్లిక్ కూడా వచ్చారు, ఎంప్లాయీస్ కూడా వచ్చారు. అది చెప్పండి. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం, కాకినాడ నుంచి వచ్చాం. ఎలాగైనా ఈ రోజు కుమార్ ఆంటీ ఫుడ్ తినాలి, టేస్ట్ చేయాలని చెప్పేసి. ఇంకా మనకి అరగంట అయినా కానీ ఇంకా మేము ఫుడ్ తీసుకోలేకపోయాం. అండ్ జనం చూస్తే మాకు ఈరోజు ఫుడ్ దొరుకుద్దా ఏంటని చిన్న ఇంకా టెన్షన్లో ఉన్నాం. సో ఏం చూసి వచ్చారు మీరు ఇక్కడికి? ఏం చూసాం అంటే ఏంటి, యూట్యూబ్లో మీడియా, సోషల్ మీడియా కానీ మీలాంటి పబ్లిసిటీ చేసే వాళ్ళంతా ఏంటి ఇంత అయిపిస్తున్నారు ఏంటని చెప్పి వచ్చేసాం. సో మరి అంత ఖాళీ లేనప్పుడు అంత టైం వెయిట్ చేస్తూ ఇక్కడ తినే బదులు పక్కన కూడా ఉన్నాయి కదా, సో మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఏంటంటే మేము పబ్లిక్ బట్టి ఏంటి ఎంత అయిపిస్తున్నారు అసలు మేము చూడాలని చెప్పేసి. సో మరి ఇంతసేపు మీరు టైం వెయిట్ చేసినందుకు మీకు లాభం ఉంటుంది అంటారా? ఉంటుంది ఉంటుంది. సో ఇంతకు ముందు ఎవరి వల్ల అయితే జనాలకి వీళ్ళ ఫుడ్ తెలిసింది, నలుగురు వస్తున్నారు, మీడియా వల్లే
మనుషులకి నలుగురు మందికి తెలిసింది మా ఫుడ్, సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు అని అన్నారో, ఈరోజు అదే వాళ్ళు మీ వల్లే మాకు ఇబ్బంది అవుతుంది, సో మీ వల్లే మేము సరిగ్గా ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నాం అన్నంత వరకు వచ్చింది. సో దీని వల్ల దీని వెనుక ఏమో వాళ్ళ నిర్ణయం ఏమైందో తెలియదు, కానీ వాళ్ళైతే ఇంతకుముందు మీడియా రాగానే పిలిచి మరీ వాళ్ళే ఇంటర్వ్యూ ఇచ్చేటోళ్ళు, ఈరోజు మైకును చూస్తేనే గెంటుతున్నారు ఎందుకని. అదేలాగా ఫస్ట్లోనే ఉండుంటే ఇంతవరకు అవ్వకపోయేది కదా. సో ఫస్ట్లోనే వాళ్ళు అంతలా ఉండుంటే ఇంతవరకు ఇదంతా జరగకపోయేది. ఫస్ట్లో వాళ్ళు కెమెరాను చూడగానే పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఎందుకని అంటే జనాలకి తెలిసేలా చేయడమే మీడియా చేసిన తప్ప. సో మీడియా చేసింది తప్పు అని వాళ్ళ మొహం మీదే అంటున్నారు. సో దాని అలా అనగలసిన కారణం ఏంటి? సో వాళ్ళు జనాల్ని వచ్చే వాళ్ళని వాళ్ళు సరిగ్గా చూసుకొని జనాలకి ఇబ్బంది లేకుండా ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది వాళ్ళు చూసుకోవాల్సిన పని. సో దాన్ని కూడా మీడియా మీదే తోసి మీడియాదే తప్పు, సో మీడియా వల్ల ఇదంతా జరుగుతుంది అని అన్నది ఎంతవరకు కరెక్ట్? సో దీనికి వాళ్ళు సమాధానం చెప్పకపోగా తిరిగి మీడియానే నిందిస్తున్నారు, వాళ్ళే మీ వల్లే జరుగుతుంది ఇదంతా అంటున్నారు. సో దీనికి వాళ్ళే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో కుమారి ఆంటీ ఎందుకు రాలేదు అని అడుగుతుంటే దానికి వాళ్ళు అసలు స్పష్టంగా సమాధానం కూడా చెప్పట్లేదు. ఆ క్వశ్చన్కి అసలు వాళ్ళ ఆన్సర్ కూడా చెప్పట్లేదు. అంటే దానికి కారణం ఏమై ఉంటుందో మరి, మేబీ ఇక కుమారి ఆంటీ గారు రాకపోవచ్చేమో, మరి వాళ్ళు సమాధానం అయితే ఇవ్వట్లేదు కాబట్టి అది కూడా జరిగి ఉండొచ్చు. ఇక పైన వాళ్ళు రాకుండా వారు వర్కర్సే చూసుకొని సో ఇదంతా వాళ్ళే నడిపించేటట్టున్నారు. సో కుమారి ఆంటీ వచ్చేటట్టు అయితే తెలియట్లేదు, ఒకవేళ వచ్చే ఫలం అయితే వీళ్ళు చెప్తారు పక్కాగా వస్తారు అది ఇది అని అనేసి. సో కుమారి ఆంటీ గారి గురించి చెప్తుంటే అసలు వాళ్ళు మాట్లాడిన కూడా మాట్లాడట్లేదు. మనం ఒక్కసారి అడగలేదు, రెండుసార్లు అడగలేదు, చాలాసార్లు అడిగాం ఆవిడ ఎందుకు రాలేదు అని అనేసి. దానికి గల సమాధానం అయితే వాళ్ళు చెప్పట్లేదు, మరి కారణాలు ఏమై ఉంటాయో. సో చూస్తున్నారు కదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.